హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. ఎస్, మరి ఈ యొక్క వీడియోలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి, సో ఎడ్యుకేషన్ పేపర్ టూలో, సో మనకు ప్రత్యేక విద్య వైకల్యం అధ్యయనాలకు సంబంధించి ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చాలా వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ ఇది. సో ఇక్కడ మనకు దాదాపుగా ఎంత లేదన్నా కానీ ఈ యొక్క 5th చాప్టర్లో మనకు 15 మార్కులు కవర్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి మరి చాప్టర్ గా మనం దీన్ని తీసుకోవాలి. సో ఎక్కువ అంశాలు, ఏ అంశాలు చదివితే మనకు ఎగ్జామ్ లో గన్ షాట్ బిట్ అవుతుంది, సో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటివి ఈ చాప్టర్ లో, సో ఆ యొక్క అంశాలు మనం ఈ యొక్క వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ డిసెబిలిటీ స్టడీస్ అంటున్నాం, ప్రత్యేక విద్య వైకల్యం అధ్యయనాలు. సో ఇందులో చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. సో మరి అభ్యర్థులు, వీడియో గనక లెంతీగా అవుతే గనక ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? సో మనకు ఒక ఇష్టం ఉన్నటువంటి సినిమానైతే మనం స్కిప్ చేయకుండా చూస్తాం, కానీ ఇక్కడ మన జీవితం, ఇక్కడ మనకు 15 మార్కులు కవర్ అవుతాయి. ఇట్లాంటి టాపిక్ని మనము కంప్లీట్గా చూడడంలో నష్టమైతే లేదని చెప్పి ఇష్టపోవచ్చు, రైట్? ఇక చూసినట్లయితే ప్రత్యేక విద్య వైకల్యం అధ్యయనాలు ఈ యొక్క చాప్టర్లో మనకు అనేకమైనటువంటి అంశాలు మరి చాలా ఉన్నాయి. సో అందులో అసలు మనకు ముఖ్యంగా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఏంటివి అనేది ఒకసారి చూద్దాం. సాధారణ విద్యార్థుల నుండి సగటు విద్యార్థుల నుండి, సో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను వేరుపరిచి బోధించు విద్యనే ప్రత్యేక విద్య అని అంటాం. అసలు ప్రత్యేక విద్య అని అంటే ఏంటంటే, సాధారణ విద్యార్థుల నుండి సగటు విద్యార్థుల నుండి మరి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు కూడా ఉంటారు, వారిని వేరుపరిచి మరి బోధించేటటువంటి విద్యను ప్రత్యేక విద్య అంటారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సగటు విద్యార్థులకు భిన్నంగా ఉంటారన్నమాట. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అభిరుచులు కానీ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు లక్షణాలు భిన్నంగా ఉంటాయి. ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య అవసరాలు తీరుస్తూ వారి మూర్తిమత్వ వికాసానికి సాంఘీకరణకు తోడ్పడి మరి వారికి తగిన పునరావాసం కల్పించడానికి దోహదపడే విద్యను ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య అని అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రత్యేక విద్య అంటే మనకు తెలియాలి కాబట్టి, సో అది మనం గుర్తుంచుకోవాలి. ఇక ముఖ్యంగా చూసినట్లయితే ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 1976లో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వీటిని మరిందనమాట. సో ఏంటి, ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య అధ్యయనంలో ఈ క్రింది పదాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకటి బలహీనత, రెండవది వైకల్యం, మూడవది వికలాంగ లేదా మరి హ్యాండిక్యాప్ అంటాం, ప్రతిబంధం అంటాం. సో ఈ పదాల గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. 100% దీనిపైన మనకు బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో మనం ఒక రూట్ మ్యాప్ ఎక్కడెక్కడ మీకు గన్ షాట్ బిట్ తగులుతుందో చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ యొక్క వీడియోలో. సో 15 మార్కులు టోటల్గా కవర్ అవుతాయి, సో మీరు ఎక్కడ స్కిప్ చేయకూడదండి. సో కొఠారి కమిషన్ ప్రకారం ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వం పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించడం జరగాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో ఈ ఇట్లా ఎవరు అడిగారని చెప్పేసి మరి ఎగ్జామ్లో అడిగినా అడగవచ్చు. అందరికీ విద్య అనేటటువంటి నినాదం ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్య అవసరము. సో ఇక్కడ భారత రాజ్యాంగంలో 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని చెప్పేసి Article 45లో పొందుపరిచారు. సో ఏ ఆర్టికల్ అని చెప్పేసి డైరెక్ట్గా మనకు బిట్ట అడిగేటటువంటి అవకాశం అయితే ఉంది. 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు చాలామంది ఉంటారు కాబట్టి, సో అందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించాలంటే ప్రత్యేక విద్య అవసరం. సో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు సమాజానికి కొంతైనా కానీ సహాయం చేయగలరు. సో వీడు గుడ్డోడు కదా, వీడు ఇంకా అట్లా మనం అనకూడదు, చెవిటోడు కదా, వీడు మూగోడు కదా, వీడు ఏ సమాజానికి ఏం పనికిరాడు అని చెప్పేసి అస్సలు అనుకోకూడదు. అట్లా అనుకుంటే గనక మన యొక్క అది మన యొక్క లోపం అవుతుంది. ఇక్కడ చూడండి, దృష్టి లోపం కలిగినటువంటి మరి లూయి బ్రెయిలీ మరి పలు వైకల్యాలు గల హెలెన్ కెల్లర్ వీళ్ళందరూ కూడా సమాజానికి ఎంతో మరి సేవ చేశారు, ఎంతో ఉపయోగపడినారు. సో ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదనమాట. సో ప్రత్యేక అవసరాలు గల పిల్లల వర్గీకరణ అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ డన్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రత్యేక అవసరాలు గల పిల్లలను 12 రకాలుగా మరి వర్గీకరించాడు. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే డజన్ అంటే 12 అండి. సో ఈ డజన్లో జాతి చేస్తే మనకు డన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఆయన మరి వర్గీకరించాడు అన్నమాట. సో ప్రతిభావంతులు, బోధించగల
మరి బుద్ధిమాంద్యులు, శిక్షణ ఇవ్వగల బుద్ధిమాంద్యులు, సాంఘిక సంయోజనం గల లోపించినటువంటి వారు, భావోద్వేగం లోపించిన వారు, బదిరిలు, సో కొద్దిపాటి వినికిడి లోపం గలవారు, దృష్టిలోపం గలవారు, సో కొద్దిపాటి దృష్టిలోపం గలవారు, అంగవైకల్యం గలవారు, సో దీర్ఘకాలిక అనారోగ్యం గలవారు, భాషణ లోపం కలవారు, సో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు 17 రకాలుగా వర్గీకరించడం జరిగింది డన్ అనేటటువంటి శాస్త్రవేత్త. సో డజన్ గా మీరు గుర్తుపెట్టుకోండి, డజన్ మందిగా మరి డజన్ రకాలుగా విభజించాడు అనమాట. సో పిడబ్ల్యూడి యాక్ట్ అంటాం. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, పెర్సన్ విత్ డిసెబిలిటీ. సో ఈ యొక్క పదం ఇస్తాడంటే దీని యొక్క అబ్రివేషన్ ఏంటని చెప్పేసి కూడా అడుగుతాడు. పర్సన్ విత్ డిసెబిలిటీ, పిడబ్ల్యూడి యొక్క ఫుల్ ఫామ్ ఏందని చెప్పేసి అడగొచ్చు. మనకు పిడబ్ల్యూడి 1995 చట్టం అనేది, సో భారతదేశంలో మొదటి వికలాంగుల చట్టం అండి ఇది. 1995 పార్లమెంట్ ఈ చట్టాన్ని రూపొందించింది. అయితే ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అనేది కూడా బిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ చట్టం 1996 ఫిబ్రవరి 7 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఈ చట్టం 7 వికలాంగులను వికలాంగులను 7 రకాలుగా వర్గీకరించింది అనమాట. వారు ఇక్కడ చూడవచ్చు మీరు ఏంటంటే, 1 అంధత్వం, 1 కొద్దిపాటి దృష్టి లోపం, తర్వాత కుష్టి వ్యాధి, వినికిడి లోపం, మానసిక ఆరోగ్యం, తర్వాత చలన అంగవైకల్యం, తర్వాత మానసిక వైకల్యం. ఈ 7 మంది ఉన్నటువంటి వాళ్లను మన భారతదేశంలో 1995 పిడబ్ల్యూడి యాక్ట్ కింద, సో పార్లమెంటులో చేసినటువంటి చట్టం ప్రకారంగా, ఈ చట్టం 1996 ఫిబ్రవరి 7 అమల్లోకి వచ్చినటువంటి చట్టం ద్వారా మనకు తెలియజేస్తున్నది ఏమంటే, 7 రకాలుగా ఉన్నారు వికలాంగులు అనేటటువంటి వాళ్ళు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఈ 7 మనకు ఇచ్చి కూడా, సో ఇందులో మరి కానటువంటిది అయినటువంటిది కూడా అడిగేటటువంటి అవకాశం ఉన్నది. ఈ చట్టంలోని ముఖ్య అంశాలు చూసుకుంటే గనక ఈ చట్టం మనకి ఏం చెప్తుందంటే, ఈ చట్టం ప్రకారము 18 సంవత్సరాల వయసు వరకు గల మరి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అభ్యసన వాతావరణం కల్పించి ఉచిత విద్యను అందించాలి. ఈ చట్టం ప్రకారం అయ్యా 6 నుంచి 14 సంవత్సరాలు కాదు, ఈ చట్టం ద్వారా మనకు దాదాపుగా 18 సంవత్సరాల వరకు మనకు మరి విద్యను అందించేటటువంటి అవకాశం అయితే ఉన్నదని చెప్పవచ్చు. సాధారణ పాఠశాలలోనే చదువుకునేలా వాతావరణాన్ని కల్పించాలని చెప్తున్నది. మీ యొక్క మరి ఊర్లో గనక స్కూల్ ఉంటుంది ఖచ్చితంగా, ఎట్లయినా కానీ మరి ప్రైమరీ స్కూల్ ఉండని, జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ఉండని, ఏదైనా ఉండని, సో అందులో ఒక పిల్లవాడు, ఒక డెఫ్ అండ్ డంబ్ పిల్లవాడు వచ్చినప్పుడు మనము అడ్మిషన్ తిరస్కరించడానికి లేదు. సాధారణ పాఠశాలలోనే మరి ఈ చట్టం ద్వారా మనము మరి చదువుకునేలా వాతావరణాన్ని కల్పించాలి. 5వ తరగతి పూర్తి చేసినటువంటి 5 తరగతులకు వెళ్ళలేని వారికి పార్ట్ టైం క్లాసులు నిర్వహించాలి. పుస్తకాలు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి వైకల్యానికి సంబంధించినటువంటి పరికరాలు ఉచితంగా ఇవ్వాలి పరికరాలు. తర్వాత పాఠశాలలో వికలాంగుల విద్యార్థులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా మరి భవన నిర్మాణం కూడా చెయ్యాలి అనమాట. సో భవన నిర్మాణం ఎట్లా ఉంటుందంటే, మనకు పాఠశాలలో వీల్ చైర్ పైకి ఎక్కేందుకు స్టెప్స్ దగ్గర ఒక రోప్ అనేది కడతారనమాట. సో ఆ రోప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పైనకి వెళ్ళడానికి. సో ఇలా రోప్ అనేది ఉండాలన్నమాట ఖచ్చితంగా. సో వికలాంగులకు 3% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ చట్టం అయితే మనకు చెప్తా ఉన్నది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. తర్వాత ఆర్పిడబ్ల్యూడి 2016 రైట్ ఆఫ్ పెర్సన్ విత్ డిసెబిలిటీ. సో ఇక్కడ మళ్ళీ ఇక చూడండి, దీని యొక్క పదము అనేది మారింది కొద్దిగా చూడండి. ఆర్పిడబ్ల్యూడి అంటే రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిసెబిలిటీ. 2016 మరో చట్టం తీసుకురావడం జరిగింది అనమాట. దీని యొక్క స్థానంలో భారత పార్లమెంట్ ఈ చట్టాన్ని రూపొందించింది అనమాట. ఈ చట్టం రావడానికి కింది పరిస్థితులు తోడ్పడ్డాయి. సో 2000 సంవత్సరంలో ఒక UNMD రూపొందించారు. దీని ప్రకారం 2016 ప్రపంచ దేశాలన్నీ 100% 14 సంవత్సరాలలోపు విద్యని సాధించాలి వికలాంగులు అని చెప్పేసి నిర్ణయించారనమాట. సో దీని డిక్లరేషన్ భారత్ ఆమోదించింది 2006 ఐక్యరాజ్య సమితి UNCRPW అని చెప్పేసి అంటాము. సో దీని యొక్క కాన్ఫరెన్స్ ద్వారా, సో ఇవన్నీ కూడా కాన్ఫరెన్స్లో చర్చించినటువంటి అంశాలు కానీ, తర్వాత 2000 సంవత్సరంలో వచ్చినటువంటి ఈ యొక్క అంశాలు కానీ, ప్రపంచ దేశాలన్నీ తీర్మానించినటువంటి డిక్లరేషన్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క చట్టం తీసుకురావడానికి అయితే దోహదం చేసినాయని చెప్పి చెప్పవచ్చు. అయితే ఈ చట్టం ద్వారా ఆర్పిడబ్ల్యూడి ఈ చట్టం 2016 డిసెంబర్ 30 నుండి అమల్లోకి వచ్చింది. మరి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా, మనకు బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట. సో ఈ యొక్క చట్టం ద్వారా వికలాంగుల రిజర్వేషన్లను 3 నుంచి 4% పెంచింది. ఈ చట్టం వికలాంగులను 21 రకాలుగా విభజించింది చూడండి. సో డన్ ఏమో డజన్. సో తర్వాత మనకు మరి
ఇంకొక చట్టం చూసాము, అది కూడా మనకు ఏడు రకాలుగా విభజించింది. సో పీడబ్ల్యూ యాక్ట్, సో ఇదేమో 21 రకాలుగా. సో ఈ విధంగా ఏ చట్టం ఎన్ని రకాలుగా విభజించారనేది, వర్గీకరించారనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇందులో ఆటిజం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతిదీ ఇంపార్టెంటే. ఆటిజం అనేది శారీరక వైకల్యమా మానసిక వైకల్యమా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు, ఓకేనా. సో ఈ విధంగా ప్రతిదీ కూడా మనకు ఇందులో మనం చూసుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ప్రత్యేక అవసరాలు గల పిల్లల యొక్క విద్యా నమూనాలు వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు ఎగ్జామ్ ఆఫ్ పాయింట్ వ్యూలో ఖచ్చితంగా ఇక్కడ బిట్ అయ్యేటటువంటి అవకాశం 100కి 100% ఉందన్నమాట. సో ఇక చూసినట్లయితే ఏంటి అసలు, సో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య కోసం 3 విద్యా నమూనాలు అయితే ఉన్నాయి. ఒకటి సమైక్య విద్య, ప్రత్యేక విద్య, సమ్మిళిత విద్య అనమాట. సో వీటి గురించి మీరు ఖచ్చితంగా వివరంగా కూడా చదవాలి. సో ఎందులో నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుందన్నమాట. సో సమ్మిళిత విద్య వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత 1990లో థాయిలాండ్లో జామితీయన్ పట్టణంలో జరిగినటువంటి అందరికీ విద్య ప్రపంచ సదస్సు, తర్వాత 1994లో మరి ఇక్కడ ఒక రైట్ సాలమంక ప్రకటన జరుగుతుందండి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట 1994లో. సో ఎక్కడ జరిగింది, స్పెయిన్లోని సాలమంక నగరంలో 92 దేశాల ప్రభుత్వాలు 25 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యి మరి ప్రత్యేక విద్యా అవసరాల సూత్రాలు విధి విధానాలపైన సాలమంక ప్రకటన విడుదల చేశారు. ఇది ఖచ్చితంగా బిట్ అవుతుంది సుమ, ఖచ్చితంగా రాసి పెట్టుకో, ఓకే రైట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈ యొక్క విలీన విద్య కానీ మరి సమ్మిళిత విద్య కానీ ఇవన్నీ మీరు ఖచ్చితంగా చూసుకోండి. తర్వాత చూసినట్లయితే ముఖ్యమైన అంశాలు చర్చిద్దాం, ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అవుతుంది. సమ్మిళిత విద్య నమూనా, సో నమూనా ఏ విధంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా బిట్ అవుతుంది. సో రీసోర్స్ నమూనా ఒకటి, తర్వాత ద్వంద్వ బోధన ఒకటి, హోమ్ బేసిక్ ఎడ్యుకేషన్ ఒకటి, సంచార ఉపాధ్యాయుడు నమూనా అంటాము. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే సాధారణ పాఠశాలలోని 8 నుంచి 10 మంది ఎంతమందిని చూసుకోగలుగుతాడు అంటే ఒక టీచరు 8 నుంచి 10 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రత్యేక మరి పిల్లల విద్యలో శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయుడిని నియమించి విద్యని అందించడమే రీసోర్స్ నమూనా అనమాట. సో సాధారణ పాఠశాల ఉందనుకోండి, అందులో 8 నుంచి కనుక 10 మంది పిల్లలు ప్రత్యేక అవసరాల పిల్లలు కనుక ఉంటే గనక స్పెషల్ ఎడ్యుకేషన్లో శిక్షణ పొందినటువంటి ఒక టీచర్ని అక్కడ నియమించి విద్యను అందించడం అనేది రీసోర్స్ నమూనా. ద్వంద్వ బోధన అంటే ఏంటి, డ్యూయల్ టీచింగ్ నమూనా ఏంటంటే సాధారణ పాఠశాలలో పనిచేసేటటువంటి సాధారణ ఉపాధ్యాయుడి నిర్ణీత కాలం మరి ప్రత్యేక అవసరాల విద్య మీద శిక్షణ ఇచ్చి అతని చేతనే సాధారణ విద్యతో పాటు ప్రత్యేక అవసరాల విద్యని కూడా అందించడం అనమాట. అంటే సాధారణ టీచర్ ఈజ్ ఈక్వల్ టు సాధారణ ప్లస్ ప్రత్యేక బోధన అనమాట, యూనివర్సల్ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అనమాట. అంటే ద్వంద్వ బోధన డ్యూయల్ టీచింగ్ అంటే ఏం లేదు, ఒక సాధారణ పాఠశాలలో సాధారణమైనటువంటి ఒక టీచర్ ఉంటే గనక అతనికి స్పెషల్ ఎడ్యుకేషన్లో కూడా మరి శిక్షణ ఇచ్చి అతని చేతనే మరి ప్రత్యేక విద్యను బోధించేటట్టుగా చేయడం అనేది మరి డ్యూయల్ టీచింగ్ నమూనా అనమాట. హోమ్ బేసిక్ ఎడ్యుకేషన్ ఏంటంటే తీవ్రమైనటువంటి వైకల్యంతో బాధపడుతూ ఉన్నటువంటి పిల్లలకు పాఠశాలకు వచ్చే పరిస్థితిలో పిల్లవాడు లేకపోతే ఉపాధ్యాయుడే విద్యార్థి గృహానికి వెళ్ళి విద్యని అందించడం అనేది హోమ్ బేసిక్ ఎడ్యుకేషన్. ఇక సంచార ఉపాధ్యాయుడు గురించి చెప్పాలంటే ఇక్కడ 8 కిలోమీటర్ల పరిధిలో ఉంటేనే పోతాడు, అంతకన్నా ఎక్కువ ఉంటే కాదు, ఉన్నటువంటి పాఠశాలలకు ప్రత్యేక విద్యలో శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయుని నియమించి అతని ద్వారానే ఆ పాఠశాలలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యను అందించడం అనమాట. అంటే ఒక పాఠశాల నుంచి ఇంకో పాఠశాలకు ఆ పరిధిలో ఎన్ని స్కూల్స్ ఉంటే అన్ని స్కూల్స్కి తిరుగుతూనే ఉంటాడైనా, మరి రోజు ఒక స్కూల్కి పోయి అక్కడ ఖచ్చితంగా పాఠాలు అనేది బోధిస్తాడనమాట. సో ప్రత్యేక పాఠశాలలు, తర్వాత దూర విద్య నమూనా, సో ఓపెన్ స్కూల్ ద్వారా కూడా మనకు 2 యూనివర్సిటీలు అయితే ఈ యొక్క ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం దూర విద్య విధాన విద్యా కార్యక్రమాలు రూపొందించి విద్యను అందించడం మన దేశంలో ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఒకటి, మరియు మధ్యప్రదేశ్లో బోస్ విశ్వవిద్యాలయం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 2 కూడా ఖచ్చితంగా ఎగ్జామ్లో మనకు బిట్ అవుతాయి అనమాట. సో ఇట్లాంటి ముఖ్యమైనటువంటి అంశాలు అయితే మీరు చూసుకోవాలి. ఇక మరి మానసిక వైకల్యం మరి ఒక్కొక్క దాని గురించి చూసుకున్నప్పుడు అనేకమైనటువంటి మరి ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఎన్నో వస్తాయి, వాటి గురించి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మనకు చూడండి, మనకు స్వల్ప బుద్ధి మాంద్యులు ఎవరు, మిత బుద్ధి మాంద్యులు ఎవరు, తీవ్ర బుద్ధి మాంద్యులు ఎవరు, సంపూర్ణ బుద్ధి మాంద్యులు ఎవరు, సో వారి యొక్క ప్రజ్ఞ ఎక్కడి నుంచి ఎంత వరకు ఉంటే ఎలా పిలుస్తారు అనేది మీరు ఒక మరి నోట్స్లో రాసుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుందన్నమాట.
తీవ్ర బుద్ధిమాంద్యుల గురించి ఖచ్చితంగా మనకు బిట్టొచ్చే అవకాశం అయితే ఉన్నది. సంరక్షకులు అవసరం గల మానసిక వికలాంగులుగా వీళ్ళకు చెప్పవచ్చు. సో వీళ్ళేంటంటే, వీరి ప్రజ్ఞ 20 నుంచి 30 వరకు ఉంటుంది. వీరి చలన అభివృద్ధి, భాషాభివృద్ధి చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో భావ వ్యక్తీకరణ నైపుణ్యం కొంచెం ఉంటే ఉండొచ్చు. మరి వీరు శిక్షణ నుండి మరి ఎక్కువ లబ్ధి పొందలేరు. అయినప్పటికీ వీరికి స్వయం సహాయక నైపుణ్యం గల కొన్ని అంశాలు, అంటే టాయిలెట్ ట్రైనింగ్ కానీ, దంతాల శుభ్రత ఇట్లాంటి వాటికి కూడా ట్రైనింగ్ ఇస్తే కనుక కొంత అభివృద్ధి ఉంటుందన్నమాట. సో ఇక స్వల్ప బుద్ధి మందులు, దీని గురించి ఖచ్చితంగా ఎగ్జామ్లో బుట్టి రావచ్చు. అంటే విద్య నేర్వగల మానసిక వికలాంగులు అన్నమాట. విద్య నేర్పితే నేర్చుకోగలుగుతారు, నేర్పగల మానసికం నేర్పగలుగుతాం వాళ్లకు, రైట్? మిత బుద్ధి మాంద్యులు అంటే గనక 30 నుంచి 50 మధ్య ప్రజ్ఞ ఉన్నటువంటి వాళ్ళు, శిక్షణ పొందగల మానసిక వికలాంగులు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు అండర్లైన్ చేసుకుంటూ ప్రతిదీ కూడా అంశాలు చదవాలి. మానసిక వైకల్యం గల పిల్లల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ 10 లక్షణాలు ఇచ్చాడు, అవన్నీ ఉంటే గనక మనం ఖచ్చితంగా మానసిక వైకల్యాన్ని గుర్తించవచ్చు. వైకల్యానికి గల కారణాలు ఏంటివి అని చెప్పేసి అడుగుతాడు. మానసిక వైకల్యానికి గల కారణాలు, రావడానికి గల కారణాలు 2, 1 మేనరికపు వివాహాలు. సో మేనరిక వివాహాలు ఇప్పటికి కూడా చాలా మంది చేసుకుంటున్నారు. సో అలా చేసుకుంటే గనక ఖచ్చితంగా మనకు పుట్టబోయేటటువంటి పిల్లలు మానసిక వైకల్యంతో పుడతారనమాట. సో జన్యుపరమైనటువంటి లోపాలు కూడా ఉంటాయి. సో దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే గనక డౌన్ సిండ్రోము, తర్వాత క్రెటినిజం, తర్వాత ఫినైల్ కిటోనూరియా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, క్రేనియల్ అనమలీస్, తర్వాత మైక్రోసెఫాలి, ఇందులో మళ్ళీ రకాలు ఉంటాయి, మ్యాక్రోసెఫాలి అని చెప్పేసి, హైడ్రోసెఫాలిస్ అని చెప్పేసి, వీటిపైన ఖచ్చితంగా బిట్ వస్తుంది 100 కి 100%. ఓకేనా? సో మంగోలిజం అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతారు. సో చూడండి, డౌన్ సిండ్రోమ్ అనేది క్రోమోజోముల అపసవ్యత వల్ల వస్తుంది అనమాట. అంటే ప్రతి వారికి చూసినట్లయితే ఒక 46 క్రోమోజోములు ఉంటాయి. సో కానీ ఈ డౌన్ సిండ్రోమ్ వారికి ఒక జత ఎక్కువ ఉంటుంది అనమాట, అంటే 47 క్రోమోజోములు ఉంటాయి. వ్యక్తి యొక్క 21వ క్రోమోజోమ్లో 3 క్రోమోజోములు ఉంటాయి అనమాట. సో దీనిని టీ గాను, అంటే T21 కూడా అని కూడా అంటారు అనమాట. దీన్ని T21 అని చెప్పేసి కూడా అంటారు. సో మంగోలియా అని చెప్పి, మంగోలిజం అని చెప్పేసి కూడా పిలుస్తారు అనమాట. సో ఇట్లాంటి ముఖ్యమైనటువంటి బిట్స్, థైరాయిడ్ మనకి ఇక్కడ చూసినట్లయితే చూడండి, థైరాయిడ్ సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం లేదా పాడవడం జరుగుతుంది దేంట్లో అని అంటాడు, క్రెటినిజంలో. సో ఇలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్ని కూడా మీరు చూసుకోవాలి. తర్వాత అర్ధ చిన్న తల ఉండడం దేంట్లో ఉంటుందని చెప్పేసి అంటాడు, మైక్రోసెఫాలి. అలాగే మ్యాక్రోసెఫాలిలో పుర్రె పెద్దగా ఉంటుంది పిల్లలకి. సో ఈ విధంగా మరి ముఖ్యమైనటువంటి అంశాలు, వీటిపైన ఖచ్చితంగా బిట్టు వస్తుంది. సో ఇక్కడ మీరు ఇలాంటి వివరాలు అన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట, రైట్? ఇక నెక్స్ట్ చూసినట్లయితే, మానసిక వికలాంగుల ప్రవర్తనలను అభివృద్ధి పరిచేటటువంటి పద్ధతులపైన కూడా బిట్టు రావచ్చు. ఆకృతీకరణ కానీ, గొలుసు విధానం కానీ, ప్రేరణ కానీ, సాంకేతీకరణ, మరి క్రమేణ అస్తిత్వం, పరిసరాల మార్పు, అనుకరణ, సాధారణీకరణ, విచక్షణ, ఇవి ఒకసారి చూసుకోండి. దృష్టి వైకల్యం మరొకటి ముఖ్యమైనటువంటిది. సో ఇందులో మనకు చూసినట్లయితే, మనకు వికలాంగుల చట్టం 1995 ప్రకారం దృష్టి స్పష్టత అనేది 20/200 లేదా 6/60 కంటే తక్కువగా ఉన్నవారు మరి దృష్టి వైకల్యం గలవారని పేర్కొన్నదనమాట. సో ప్రపంచంలో మరి మొదటిసారి 1784 ప్యారిస్ నగరంలో సర్ వాలెంటీస్ హ్యూ మరి అందుల పాఠశాల స్థాపించారనమాట. సో ఇవన్నీ కూడా చూసుకోవాలా మీరు, దృష్టి క్షేత్రం అంటే ఏంది, దృష్టి స్పష్టత ఏంది, దృష్టి లోపం ఏంటి, సో అంధుడు అని ఎవరిని పిలుస్తారు, ఇది కూడా మనకు బిట్టు కావచ్చు. తర్వాత స్నెలెన్స్ చార్ట్ అనేది మరి అంధులను పరీక్షించుటకు ఉపయోగిస్తారనమాట. ఈ పరీక్షను స్నెలెన్స్ అనేటటువంటి శాస్త్రవేత్త మరి రూపొందించాడు కాబట్టి ఆయన పేరు మీదనే పేరు పెడితే బాగుండని చెప్పేసి ఆయన పేరు మీదనే పెట్టడం జరిగిందనమాట. మరి దృష్టి వైకల్యంకు గల కారణాలు ఇక ఇవన్నీ మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే గనక, సో ఇక్కడ చూడండి, స్ట్రాబిస్మస్ అంటే ఏంటి అని చెప్పేసి అంటారు. సో మెల్లకన్ను అనమాట. సో ఈ మెల్లకన్ను, తర్వాత రేచీకటి కానీ, తర్వాత కెటరాక్ట్, ఆల్బనిజం. సో ఆల్బనిజం అంటే ఏందని కూడా బిట్ అవుతుంది, రంగులు గుర్తించే గుణాన్ని కోల్పోవడం అనమాట. సో ఇట్లాంటి బిట్స్ ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో వచ్చేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. శ్రవణ వైకల్యం మరొకటి. సో ఒక డెఫినేషన్ కూడా ఇక్కడ మీరు చూసుకోవాలా, 2 డెఫినేషన్లు ఉన్నాయి. సో అంధత్వం వస్తువుల నుంచి మాత్రమే ఒంటరి వాళ్ళు చేస్తే బధిరత్వం, మొత్తం మానవ జాతి నుంచి ఒంటరి వాళ్ళని చేస్తుందని చెప్పేసి హెలెన్ కిల్లర్ చెప్పాడు అనమాట. సో ఇట్లాంటి డెఫినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో తర్వాత మనకు ఈ వికలాంగుల చట్టం 1995 ఏమని పేర్కొన్నది,
ఎక్కడ ఏం పేర్కొన్నా కానీ అది వెరీ ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. సో బదిరీలు అంటే ఎవరు, శ్రవణ జ్ఞానం పనిచెయ్యదో, ఎవరి జీవిత అవసరాలకు శ్రవణ జ్ఞానం పనిచెయ్యదో వారే బదిరీలు, లేదా నిత్య జీవితంలో నెగ్గుకు రావడానికి తగినంత వినికిడి శక్తి లేని వారే బదిరీలు అంటారు అన్నమాట. సో అట్లా గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత దీంట్లో ఉన్న శ్రవణ వైకల్యం మరి కారణాలు చూసుకుంటే గనక ఎన్నో ఉంటాయి. మరి జనన పూర్వ కారణాలు, తర్వాత శ్రవణ వైకల్య మరి పిల్లల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. సో డెసిబెల్స్ మన ఎంత, ఇప్పుడు పచ్చగడ్డి కదిలితే ఏర్పడే శబ్దం 0 డెసిబెల్స్, ఎలక్ట్రానిక్ గోడ గడియారం శబ్దం చేసేటటువంటి శబ్ద పరిమాణం 20 డెసిబెల్స్, 75 డెసిబెల్స్ అతి ధ్వనులు. మరి ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు మరి గుసగుసలాడుకుంటే దాని యొక్క డెసిబెల్స్ తీవ్రత ఎంత ఉంటుంది తెలిస్తే కామెంట్ చేయండి. వినికిడి లోపం ఉన్నటువంటి పిల్లల్లో భాషణ దోషణాలు ఏ విధంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా అంటే ఒక పదానికి బదులు ఒక పదం పలుకుతుందన్నమాట. అంటే లారీకి బదులుగా లాలి అనడం, స్కూల్కు బదులుగా కూలు అనడం, సో ట్రక్కు బదులుగా తర్ర అనడం, స్కూల్కి బదులుగా ఇస్కూలు అనడం, ఇలాంటివి ఉన్నట్లు మనకు ఆ వాళ్ళు అట్లా పలుకుతూ ఉంటే గనక ఆ వాళ్ళలో మరి వినికిడి లోపం ఉన్నట్లుగా మనము పిల్లల్లో గుర్తించవచ్చు అనమాట. సో ఈ విధంగా అనేకమైనటువంటి అంశాలు మీరు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చలన వైకల్యం. సో చలన వైకల్యం కూడా వికలాంగుల చట్టం 1995 దానిపైన ఏం చెప్పిందో ఆ డెఫినేషన్ చూసుకోవాలా మీరు. సో సమస్యలు, చలన సమస్యలు ఏ విధంగా ఉంటాయి, శారీరక వైకల్యం గల పిల్ల వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది చూసుకోవాలి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఆర్సిఐ అంటాం మనము అనే సంస్థ 1986లో మరి రిజిస్టర్ సొసైటీగా ఏర్పడింది అనమాట. సో దీనిపైన అనేక సార్లు బిట్టు మరి అడగడం జరిగింది ఎగ్జామ్స్లో. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే మనకు కొన్ని ముఖ్యమైనటువంటి జాతీయ సంస్థలు ఉన్నాయి అనమాట. సో వీటిపైన 100కి 100% బిట్ వస్తుంది, ఓకేనా. సో మనకు హైదరాబాద్ సికింద్రాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హ్యాండిక్యాప్డ్ ఎన్ఐఎంఏ అంటాం సికింద్రాబాద్లో ఉంది, ఎన్ఐవిహెచ్ డెహ్రాడూన్, తర్వాత ఎన్ఐఓపిహెచ్ కోల్కతా, తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే పండిట్ దీన్ దయాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్ హ్యాండిక్యాప్ న్యూఢిల్లీలో ఉన్నదనమాట. బహుళ వైకల్యం గల పిల్లలున్న సంస్థ చెన్నైలో కలదు. ఇక్కడ 5-6 సంస్థలు ఇచ్చాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకు బిట్స్ అవుతాయి. అభ్యసన వైకల్యం, ఇందులో బిట్టు లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు, మీరు ఖచ్చితంగా చూసుకోవాలా. అభ్యసన వైకల్యం అనే పదాన్ని మనకు మరి 1963లో శామ్యూల్ కిర్క్ అనేటటువంటి మరి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఉపయోగించారనమాట ఈ పదాన్ని అనమాట. సో ఇందులో ముఖ్యంగా చూసుకుంటే గనక మనకు అభ్యసన వైకల్యం రకాలు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో ఈ వీటి పైన బిట్టు లేకుండా అస్సలు క్వశ్చన్ పేపర్ ఉండదు, ఓకేనా. సో మీరు చూసుకోవాల్సింది ముఖ్యంగా భాషణ భాషా సంబంధ వైకల్యాలు డిస్ఫేసియా అఫేసియా, తర్వాత పఠన సంబంధ వైకల్యాలు అంటే గనక డిస్లెక్సియా అలెక్సియా, రాత సంబంధ వైకల్యాలు చూసుకుంటే గనక డిస్గ్రాఫియా అగ్రాఫియా, సో గణిత సంబంధ వైకల్యాలు చూసుకుంటే గనక డిస్కాల్క్యులియా, సో ఏకాగ్రత లోపం అని అంటాము ADHD. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, 100కి 100% ఇక్కడ బిట్టేరియా అవుతుంది అనమాట. సో ప్రతిదీ కూడా మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందులో నుంచి మరి కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ ఏమున్నాయో చూద్దాం. నేను ఎక్కడైతే ముఖ్యమైనటువంటి పాయింట్స్ మన నేను అండర్లైన్ చేశానో మరి అవైతే ఖచ్చితంగా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. వీటితో పాటు మిగతావి కూడా చూసుకోండి. సో కొఠారి కమిషన్ ఏం చెప్పింది అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. తర్వాత మనకు ఇక్కడ చూసినట్లయితే ముఖ్యమైనటువంటి పాయింట్స్లలో మనకు ఆర్టీఈ 2009, సో 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు కల్పించినటువంటి ఆర్టీఈ 2009 పరిధిలోకి ఏ మరి శిశువులు మరి వస్తారు అని చెప్పేసి అడిగారు. ఇక్కడ సాధారణ శిశువులు ప్లస్ విలక్షణ శిశువులు అంటే పిల్లలందరూ కూడా వస్తారనమాట. సో ఇట్లాంటి బిట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ డజన్, సో డజన్ డన్ 12 అని చెప్పేసి చెప్పాం కదా. సో డన్ ప్రత్యేక అవసరాలు గల మరి శిశువులను డజన్ రకాలుగా వర్గీకరించినటువంటి వారు డన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే సో ఆ 12 రకాలు ఇక్కడ మీరు చూడవచ్చు స్క్రీన్ పైన. సో బుద్ధి మందులు మానసిక వైకల్యం గలవారు, దీంట్లో చూసినట్లయితే పీడబ్ల్యూడి యాక్ట్ ఎలాంటి డెఫినేషన్ చెప్పినా అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ యొక్క పీడబ్ల్యూడి యాక్ట్ మరి 1995 మరి అమల్లోకి వచ్చినది చూసినట్లయితే జనవరి 1, 1996, ఓకేనా. సో
ఏంటి అసలు బుద్ధిమాందులు ఎవరంటే, చూడండి ఎవరి ప్రజ్ఞ అయితే 70 కంటే తక్కువగా ఉంటుందో వారే బుద్ధిమాందులు. సో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మనకు పర్సంటేజ్ ప్రకారంగా టిఎంఆర్ అంటే ఏంది, ఎల్ఎంఆర్ అంటే ఏంది, సో వీళ్ళందరినీ కూడా వర్గీకరించినటువంటి ఆ యొక్క థియరీ ఇక్కడ మీరు చూడవచ్చు అనమాట. రైట్, ఇక్కడ చూసినట్లయితే మనకు బుద్ధిమాంద్యత మానసిక వైకల్యం కలుగుటకు కారణములు ఇక్కడ ఇచ్చారు. డౌన్ సిండ్రోము, ఫినైల్ క్విటోనోరియా, తర్వాత క్రెటినిజము, తర్వాత క్రెనియల్ అనోమలస్, సో ఇట్లాంటి పదాలన్నీ కూడా మనం చూసాము. సో వీటి గురించి ఇంకా పుర నిర్మాణంలో మరి లోపం వల్ల మానసిక వైకల్యం ఏర్పడితే అది క్రెనియల్ అనోమలస్ అంటాం అనమాట. సో క్రెటినిజం ఏంటి, సో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. 15 మార్కులు అంటే ఈ చాప్టర్ నుంచి ఎక్కువగా మనకు వేటేజీ వస్తుందన్నమాట. సో చాలా ఎక్కువగా అడుగుతారు. సో ఆటిజం అంటే ఇక్కడ చూడొచ్చు, సో ఇది ఒక మానసిక వైకల్యం అనమాట. సో ఇది శారీరక వైకల్యమా మానసిక వైకల్యమా కామెంట్ చేయమని ఇందాక అడిగాను. సో ఇది మానసిక వైకల్యం అనమాట. సో జాతీయ మానసిక వికలాంగుల సంస్థ ఎచ్చడగలదంటే మనకు సికింద్రాబాద్లో ఉన్నది. సో ఆటిజం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూసుకోండి. తర్వాత అభ్యసన వైకల్యం వచ్చేసి ఇక్కడ మనకు ఈ పదమును మొదటగా వాడినటువంటి వారు శామ్యుయల్ కిర్క్. తర్వాత మనకు ఇందులో ఉన్నటువంటి ఎంబీడీ ఏంటి అని చెప్పేసి కూడా అడుగుతాడు. సో దాని యొక్క ఫుల్ ఫామ్ అనమాట, సో మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ అనమాట. సో ఇట్లాంటివి కూడా గుర్తుపెట్టుకోవాలి మనము. సో తర్వాత డిస్క్రాఫియా, డిస్ఫేసియా, సో మనకు ఇవన్నీ కూడా వైకల్యాలు ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా చూసుకోండి. ఇలాంటి బిట్స్ ప్రాక్టీస్ చేస్తే కనుక సో మనకు ఎక్కువగా సో మనకు మార్కులు అనేవి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో వికలాంగుల చట్టం 1995 ఏం చెప్పినా, ఎక్కడ ఏం చెప్పినా కానీ ఖచ్చితంగా ఇంపార్టెంట్. అంటే దృష్టి వైకల్యం గురించి చెప్పినా, తర్వాత మనకు మానసిక వైకల్యం గురించి చెప్పినా, చలన వైకల్యం గురించి చెప్పినా, ఏ చెప్పినా సరే ఖచ్చితంగా ఇంపార్టెంట్. దృష్టి లోపములు దాని యొక్క రకములు, సో చెప్పాము ఆల్బినిజం అంటే ఏంటి, తర్వాత మనకు క్యాటరాక్ట్ కానీ, స్ట్రాబిస్మస్ అంటే మెల్లకన్ను, సో ఇట్లాంటివి కూడా బిట్స్ అవుతాయి అనమాట ఖచ్చితంగా. కుర్వైల్ యంత్రం అనేది ఎవరికి మరి ఉపయోగిస్తారు అందుల కోసం అనమాట. సో ఇట్లాంటి యంత్రాల గురించి కూడా చూసుకోవాలి. సో మనకు ఈ యొక్క భాష అభివృద్ధికి అవరోధంగా నిలిచే శ్రవణ లోపం వారే బదిరిలు అని చెప్పాం. బదిరులను రెండు రకాలుగా వర్గీకరించిన అటువంటి వారు బస్టు, ఆయన చాలా బస్టోడు కాబట్టి ఈ యొక్క చెవిటోలను రెండు రకాలుగా విభజించారనమాట. సో అందుకనే ఆయన బస్టోడ్ అయిండు. సో జాతీయ దృష్టి వికలాంగుల సంస్థ మన దేశంలో ఎక్కడ ఉందంటే డెహ్రాడూన్లో ఉన్నది. సో ఇట్లాంటి బిట్స్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత మనకు చూసినట్లయితే మనకు వికలాంగుల చట్టం ఎక్కడ దేని గురించి చెప్పినా కానీ సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అది సమ్మిళిత విద్య పైన ఖచ్చితంగా బిట్స్ అనేవి రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ సమ్మిళిత విద్యను మీరు చాలా ప్రత్యేకంగా చదవాల్సి ఉంటుందన్నమాట. సో మనం చెప్పాము 8 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి మరి బోధన నమూనా, ఇటేనా రెంట్ బోధన నమూనా అని చెప్పేసి అన్నాము. డ్యూయల్ టీచింగ్ నమూనా చెప్పాము. సో డ్యూయల్ టీచింగ్ ఏంటి, తర్వాత మనకు దూర అభ్యసన నమూనా, ఏ యూనివర్సిటీలు బోధిస్తూ ఉన్నాయి, తర్వాత రీసోర్స్ నమూనా ఏంటి, సో ఇట్లాంటి అంశాలు చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా బిట్స్ అవుతాయి ఇవన్నీ కూడా. సో మనము ఏంటంటే ఈ చాప్టర్లో మనము షార్ట్ కట్గా సో ఎక్కడ మనకు బిట్స్ కావచ్చు, సో ఎక్కడ వెయిటేజ్ అనేది ఏ టాపిక్ నుంచి మనకు ఎక్కువగా వెయిటేజ్ అనేది వస్తుందని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశాము. ఇక్కడ మనకు సంస్థలు చూసినట్లయితే డెహ్రాడూన్లో ఏమున్నది, కలకత్తాలో ఏమున్నది, హైదరాబాద్లో ఏమున్నది, సికింద్రాబాద్లో ఏమున్నది, ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి. 100కి 100% బిట్స్ అవి ప్రతి ఎగ్జామ్లో అడిగారు, ఇప్పటికీ కూడా అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట. కర్ట్వైల్ యంత్రం ఎవరికి ఉపయోగిస్తారు అంటున్నారు దృష్టిలోపం గల వారికి. సో చూసారా ఇట్లాంటి బిట్స్ అనేకమైనటువంటి ఉన్నాయి. సో అవే బిట్స్ అవుతాయన్నమాట మనకు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక దీంట్లో ముఖ్యమైనటువంటి అబ్రివేషన్స్ ఏవైతే ఉన్నాయి, ఐఈపీ కానీ, ఎన్ఎస్ఎస్ఎస్ఓ కానీ, ఏడీడీ కానీ, సో ఇట్లాంటి పదాలు కూడా ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. వాటిని మరి విస్తరించండి అని చెప్పేసి అడిగేటటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి. ఎస్, ఇది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క వీడియోలో. ఇంకా అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.